గ్రామంలో మురికి గుంతలాగా తయారైన రోడ్లు మురికి గుంతల నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు కర్నూల్ జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో మురికి గుంటలాగా మారిన రోడ్లు గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద పెద్ద మురికి గుంటలాగా తయారైంది. గ్రామంలోని ప్రజలు బయటికి రావాలంటే ఆ మురికి గుంటలోనే నడుచుకుంటూ రావాలి. గ్రామం మధ్యలో రోడ్డుపైనే ఒక పెద్ద మురికి గుంటలాగా తయారు కావడంతో ఆ మురికి నీరు ఎక్కడా పోలేని దుస్థితి ఏర్పడింది. దీనిపైన గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ప్రజలు ఎంత చెప్పినా ఆ గ్రామ సర్పంచ్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఓట్లకు ముందు ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం, ప్రతి వీధికి సీసీ రోడ్లు నిర్మిస్తాం, మేము అధికారంలో ఉన్నాం మాకు ఓటేసి గెలిపించండి అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు గెలిచి ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామ ప్రజలు ఆ మురికి గుంటలో నడవాలన్నా దాని నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నారు. మోటారు సైకిల్ మీద వెళ్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. రాత్రైతే దోమల బెడద ఎక్కువైందని, ఆ దోమలు కుట్టడం వల్ల మలేరియా టైఫాయిడ్ వచ్చే ప్రమాదముందని, ఇక్కడ ఈ మురికి నీరు లేకుండా చేయమని గ్రామ సర్పంచ్ గారికి చెప్పుకుంటున్న గ్రామ సర్పంచ్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి దీనిపైన అధికారులు స్పందించి ఈ మురికి గుంట సమస్య నుండి మురికి నీరు లేకుండా మురికి నీరు ఎక్కడికైనా బయటికి పోయేలాగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. చిన్న వాన వచ్చినా కూడా ఈ రోడ్డు మొత్తం నీళ్లు నిలబడి దోమలు నానా గలీజ్ మొత్తం ఎక్కడెక్కడ వల్ల వచ్చి నీళ్ళు నిలబడి పిల్లలకు చిన్నపిల్లలకు జ్వరాలు ఉసి జ్వరాలు వల్ల ఇబ్బంది పడుతున్నాం సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేదు. చిన్న ముసిరోళ్ళు అందుకు చాలామంది ఇక్కడ కింద పడి ఎవరు రాకుండా అన్నారు సార్. గుడి ముందర మా కట్లో నీళ్ళు ఉన్నాయి, బగ్గీలు కింద పడుతున్నాయి, పిల్లలు కింద పడుతున్నారు. ఈ నీళ్ళని చెల్లి తీసుకొని పోయేటట్టు చూడాలి సార్. నమస్కారం సార్. అయ్యా నేను మంతరసాన్ని అయ్యా, ఊళ్ళే పోయేదాన్ని తీయకుండా తండ్రి నేను పాడేకుండా తండ్రి చూపు కమ్మి పాకుంటే బాధపడుతున్నారు. పిల్లలందు చూసుకోకుంటే ఎట్ట బాలక్క అంటున్నారు. పొద్దునీడు వారం మారదాం బాగా ఏం సార్ ఇట్ట చేస్తున్నారు సార్. నీళ్ళు ఆడ అడిగలేదు. పెద్దమ్మ గుడిలే పోతున్నాయి సార్. చుట్టుపక్కల వాసన పాలేకుండా ఉన్నారు ఇసు పిల్లలు అయితే.